మంచి మంచి సెలబ్రిటీస్కి, టాప్ సెలబ్రిటీస్కి మీరు వాయిస్ చెప్పి రికగ్నైజేషన్ ఎందుకు కోరుకోరు? డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ, లైక్ మిమిక్రీ ఆర్టిస్టులు కానీ. అంటే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అని చెప్పినా కూడా కొన్ని కొన్ని, అయ్యో నేను చాలా స్పూప్స్ కూడా చేశాను అలా చాలామంది హీరోస్కి, ఇవి కూడా పెట్రోల్ బంక్ దారేదైన పవన్ కళ్యాణ్ గారికి, రాకీ కోర్ట్ సీన్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇట్లా. సో అంటే ఇవన్నీ ఏంటంటే మిమిక్రీలో మేము ఎంత డెప్త్గా వెళ్తున్నాము అనేది మేము తెలుసుకోవడం కోసం అంతేగాని, జస్ట్ ఇది బయటికి ఇవన్నీ అంటే కొన్ని కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పను ఉంటాయి. అది లైక్ యునో, ఈ విషయంలో నాకు పర్టికులర్గా ఈ మూవీలో గుర్తింపు వస్తే బాగుండు అని చెప్పేసి గుర్తింపు రాక చెప్తానండి, నేను సన్ ఆఫ్ సత్యమూర్తి, ఎంఎస్ నారాయణ గారి వాయిస్ నాదే, అది అది నేను చెప్పడానికి చెప్తే కానీ చాలామందికి తెలియలేదు. సో చాలామందికి తెలియలేదు, అవునండి. యాక్చువల్గా ఆ సినిమా టైంకే ఆయన చనిపోయారు. నేను దానికన్నా ముందు టిప్పు అనే సినిమా ఫస్ట్ చెప్పాల్సి వచ్చింది డబ్బింగ్. అందులో చెప్పిన తర్వాత ఈ సినిమాకి పిలిపించారు, పిలిపించి రెండే చేయించారు. ఓకే వాయిస్ బాగా మ్యాచ్ చేస్తున్నారు రెండు అని. సో అందుకనే నేను ఇంకా నేనేంటే సరే నేను చెప్పాను అని చెప్పడానికి ఏంటంటే, ఇలా ఎప్పుడైనా ఛానల్స్ ఇంటర్వ్యూలు కూర్చున్నప్పుడు కానీ నేను ఆ వాయిస్ ఆ డైలాగ్ చెప్పడం, నేను ఏ సినిమాలు చేశాను, సన్ ఆఫ్ సత్యమూర్తి, లయన్, పండగ చేసుకో, షేర్, అలా దాదాపుగా ఒక 10 సినిమాలకి దగ్గర దగ్గరగా చెప్పాల్సి వచ్చిందండి ఎంఎస్ నారాయణ గారికి. అంటే ఆయన అన్ని సినిమాలు యాక్ట్ చేశారు. సో నిజంగా ఏంటంటే వాళ్ళు మేమంతా గురువులుగా భావిస్తూ వాళ్ళకు కూడా మేమంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎదురుకుండా కూడా వాళ్ళు చెప్పించుకుంటున్నారు వాయిస్, ఈవెన్ ఎంఎస్ నారాయణ గారు కానీ, బ్రహ్మానందం గారు, వీళ్ళు కూడా ఒకసారి నా వాయిస్ చెప్పా అని అలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ వాయిస్ కూడా చెప్పించుకుని. సో అలా నాకు ఇండస్ట్రీలో ర్యాప్ ఉంది, ఉన్నంతలో అందరం కలుస్తూనే ఉంటాం. చాలా ఆడియో ఫంక్షన్స్ చేశానండి నేను, లైవ్ ఆడియో షోస్ దాదాపుగా హీరోలు ఎదురుకుండా వాళ్ళ వాయిస్ వాళ్ళు ఇమిటేట్ చేస్తూ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చాను. సో సో హ్యాపీ, నాట్ అట్ ఆల్, వర్క్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానికన్నా. ఇంకా సన్ ఆఫ్ సత్యమూర్తి అండ్ ఆ తర్వాత లైన్గా ప్రాజెక్ట్స్ అంటే, ఒక ఆర్టిస్ట్గా మీకు ఇవి చాలా పెద్ద ప్రాజెక్ట్స్, కానీ ఒక విధంగా మీకు బాధ కూడా ఉంటుంది కదా ఆ వ్యక్తి వాయిస్ అంటే. అక్కడ ఎంఎస్ నారాయణ గారు లేరు కానీ ఆయన వాయిస్ చెప్పాలి, ఒకవైపు గ్రోత్ అండ్ ఒకవైపు బాధ కూడా ఉంటుంది. అసలు సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ ప్రాజెక్ట్కి మీ వాయిస్ కరెక్ట్ అని ఎవరు పిలిచారండి? కాల్ ఎలా వచ్చింది మీకు? ఇది యాక్చువల్గా పప్పు గారు అండి, అప్పుడు ఇంజనీర్గా పప్పు గారు ఉన్నారు, సారే నన్ను పిలిపించారు ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు పప్పు గారు. సో పిలిపించి వాయిస్ మ్యాచ్ చేస్తున్నాం అని జీతంలో టిప్ అంటే టిప్పు ఒక్క సీన్ రెండు సీన్ చేశానండి అప్పటికి, అది ఫస్ట్ చూశారనమాట. ఆ సినిమా చూసిన తర్వాత ఓకే ఇది పెద్ద సినిమా బట్ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, ఇంకేమైనా ట్రై చేద్దామా, ఇది అంటే ఆల్రెడీ నేను డబ్బింగ్లో ఉన్నాను కాబట్టి, మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉన్నాను కాబట్టి. సో నన్ను పిలిపించడం జరిగింది. అప్పటికి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని చూసి ఒకసారి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇవైన్గా పప్పు గారు వచ్చి జితేందర్ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చేద్దాం, ఇంకొద్దిగా ఇంకా అసలు తెలియకూడదు మ్యాక్సిమం అని చెప్పి కొంచెం చేయించారండి. దాని దగ్గరగా ఎఫర్ట్ పెట్టి చేశాను అట్లా.